స్వైన్ ఫ్లూ. ఇది ఒక అంటువ్యాధి. ఇది ఈనాడు ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వ్యాధిపై ప్రజలకు ఒక అవగాహనను కల్పించి దీని బారిన పడకుండా ప్రజలను కాపాడుటకు హోమియో వైద్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్వైన్ ఫ్లూ లక్షణాలు ఎట్లా ఉంటాయో చూద్దాం. ఈ అంటువ్యాధి వైరస్ వలన మనిషి నుండి మనిషికి అంటుకుంటుంది. సాధారణ ఫ్లూ లక్షణాలుగా కనిపించుతూ అతి త్వరగా తీవ్రమై గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, చలి, అతి జ్వరం, దగ్గు, విరేచనాలు, వాంతులు మగతగా ఉండి కొందరిలో ప్రమాద స్థాయికి చేరుతుంది. మొదట్లోనే సరైన చికిత్స పొందితే ఈ వ్యాధిని గురించి అంత భయపడవలసిన అవసరం లేదు. ఈ వ్యాధి, స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడేవాళ్ళు ఎవరెవరు ఉంటారు? 5 సంవత్సరాల లోపు పిల్లలు. ఆ పిల్లల్లో కూడా తరచుగా జలుబులు, విరేచనాలు, వాంతులు, ఆస్తమాతో బాధపడే పిల్లలు. 18 నుండి 22 సంవత్సరాల యువతీ యువకులు. వీరు దృఢంగా ఉన్నప్పటికీ కూడా కొంతమందిలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండి ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి సోకటానికి అవకాశం ఉంటుంది. 60 నుండి 80 సంవత్సరాల ముసలివారు. వీరిలో వ్యాధి నిరోధక శక్తి సహజంగానే తక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఆస్తమా, క్షయ, మధుమేహం, కిడ్నీ సంబంధ దీర్ఘ వ్యాధులతో బాధపడేవారు ముఖ్యంగా ఈ స్వైన్ ఫ్లూకి గురి కాబడతారు. యాస్ప్రిన్ ఉన్న మందుల్ని మోతాదు మించి వాడేవారికి కూడా ఈ స్వైన్ ఫ్లూ సోకే అవకాశం ఉంటుంది. ఇంతే కాకుండా ఎక్కువగా తరచుగా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడేవారిలో కూడా ఈ స్వైన్ వ్యాధి సోకే అవకాశం ఉన్నది. ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి ఎట్లా వ్యాపిస్తుంది అంటే, వ్యాధి సోకిన వారి నుండి తుమ్ములు, దగ్గు, కళ్ళె, ఉమ్మి వంటి ద్వారా, వ్యాధి సోకిన వారి చేతుల అపరిశుభ్రత, వారి పరిసరాల అపరిశుభ్రత వల్ల కూడా ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి సోకుతుంది. ఎక్కువ జనం కూడే చోట్లు అంటే ముఖ్యంగా సినిమా హాళ్ళు, హోటల్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ఇలా ఓవర్ క్రౌడెడ్గా ఉండే చోట్లలో కూడా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి తొందరగా సోకుతుంది. ఈ వ్యాధి సోకిన వారికి అతి దగ్గరగా ఉండి సేవలు అందించే వారికి, ఇది చాలా ముఖ్యమైనది. వ్యాధి సోకినటువంటి వారికి అతి దగ్గరగా ఉండి సేవలు అందించే వారికంటే ఈవెన్ డాక్టర్సు, ఇంట్లో ఉన్నటువంటి మన ఆత్మీయులు, ఈ సేవలు అందించేవాళ్ళు, సేవకులు కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉన్నది. ఈ స్వైన్ ఫ్లూకి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. ఈ హోమియో మందులు వాడుకోవటం వలన ఉపయోగం ఏమిటి అంటే, మనలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఈ అంటువ్యాధులు దగ్గరకు రాకుండా ఉంటాయి. స్వైన్ ఫ్లూని అతి త్వరగా తగ్గించి రాబోయే ప్రమాదాల నుండి హోమియో మందులు రక్షిస్తాయి. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడకుండా హోమియో మందులు వాడటం వలన ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే దీర్ఘ వ్యాధులను కూడా ఈ హోమియో మందులు ముందుగానే గుర్తించి నివారించే అవకాశం ఉన్నది. స్వైన్ ఫ్లూకి వ్యాధి నిరోధక మందుగా కొన్ని మందులు మనం చెప్పుకోవచ్చు. జెల్సీమియం అనే మందు, రోస్ట్రాక్స్ అనే మందు, నక్స్వామిక అనే మందు, ఇవి స్వైన్ ఫ్లూని రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్స్గా వాడుకోవచ్చు. ఒకవేళ వచ్చిన తర్వాత క్యూరేటివ్ మెడిసిన్స్గా కూడా మనం వీటిని వాడుకోవచ్చు.
ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా వైద్యుని యొక్క సహాయం అవసరమవుతుంది. దీని యొక్క లక్షణాలు సాధారణ స్థాయిలో ఉంటే మాత్రం నేను చెప్పిన ఆ మూడు మందుల్ని వాడుకోవటం ద్వారా ఈ వ్యాధి నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. నేను చెప్పినటువంటి మందుల్లో మగత ఎక్కువగా ఉండి, జ్వర తీవ్రత ఎక్కువగా ఉండి, రోగి చాలా నీరసమైనటువంటి స్థితిలో ఉంటే జెల్సీమియం మందు 30 పవర్ని ఉపయోగించుకోవచ్చు. 30 పవర్లో ఉన్న జెల్సీమియం మందుని 3 గుళికల చొప్పున ప్రతి 4 గంటలకి మనం రిపీట్ చేస్తూ కొన్ని డోసులు వేసుకోవటం ద్వారా వ్యాధి తీవ్రత నుంచి బయటికి రాగలుగుతాం. రెండవ మందు రోస్టాక్స్. ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండి, అధిక తీవ్రత ఉండి, ఆ ఒళ్ళు నొప్పులు కూడా కొంచెం నొక్కుతుంటే, ఒళ్ళు నొక్కుతూ ఉంటే, కొంచెం నొప్పుల తీవ్రత తగ్గుతూ ఉంటే, ఉపశమనంగా ఉంటే, జలుబు జ్వరం కూడా చాలా అధికంగా ఉంటే ఈ రోస్టాక్స్ అనే మందుని కూడా 30 పవర్లో 3 గుళికలు ప్రతి 4 గంటలకి వేసుకోవటం ద్వారా కూడా ఈ వ్యాధి నుంచి బయటికి రావచ్చు. ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండి జలుబు జ్వరము వాంతులు వంటి కండిషన్స్ ఉంటే నక్సామిక్ అనే మందును కూడా 30 పవర్లో 3 గుళికల చొప్పున ప్రతి 4 గంటలకి రిపీట్ చేస్తూ మనం ఈ వ్యాధి నుంచి బయటికి రావచ్చు. ఇంట్లో సేవలు అందించే వారికి కూడా ఈ 3 మందుల్లో దగ్గరగా ఉన్నటువంటి మందుని ప్రతిరోజు 3 గుళికలు ప్రతిరోజు 1 డోసు చొప్పున ఇస్తూ పోవాలి. ఇంట్లోనే ఈ వ్యాధి సోకి ఉన్నప్పుడు సేవలు అందించే వారికి, ఇంట్లో ఉన్నవారికి ప్రివెంటివ్ డోస్ అవసరమవుతుంది. ఈ హోమియోని స్వైన్ ఫ్లూ వంటి పెద్ద మహమ్మారిని కూడా మనం అరికట్టవచ్చు హోమియో ద్వారా. అయితే ప్రమాదకరమైన స్థాయి వరకు వెయిట్ చేయకూడదు, అది ముఖ్యమైన గమనిక. తేలికగా ఉన్నప్పుడు పేదవారికి ఉపయోగకరంగా ఉండాలని మందులకి ఎక్కువ ఖర్చులు పెట్టుకోకుండా అందరికీ అందుబాటులో వైద్యం ఉండాలనే ఉద్దేశంతో దీన్ని, ఈ హోమియో వైద్యాన్ని అందించడం అనేది నా సంకల్పం. దీనికి మీరు కూడా దోహదం చేస్తూ దీన్ని అందరికీ మీ వాట్సాప్ల ద్వారా షేర్ చేస్తూ అందరికీ ఉపయోగకరంగా ఉండేటట్లుగా దీన్ని పంపవలసిందిగా కోరుతున్నాను. నమస్తే.